ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అనేక రూపాల్లో గణపయ్యలు దర్శనమిస్తున్నారు. సాయంత్రం అయితే చాలు వినాయకులకు పూజలు చేసేందుకు భక్తులు భారీగా మండపాల దగ్గరికి వస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాలన్నీ సందడిగా మారుతున్నాయి. లోయ ట్యాంక్బండ్లోని యంగ్మాన్ యూత్ అసోసియేషన్లో ఉన్న 32 అడుగుల మట్టి వినాయకుడు సిటీ జనాన్ని ఆకట్టుకుంటున్నాడు. పొల్యూషన్ నుంచి బయటపడడానికి ఇలా తయారు చేశామంటున్నారు నిర్వాహకులు. మరింత సమాచారం మౌనిక అందిస్తుంది. వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఏ గల్లీలో చూసినా భిన్న ఆకారాల్లో రూపాల్లో కనిపిస్తున్న గణపయ్యలు మనల్ని అట్రాక్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజెంట్ లాస్ట్ ఇయర్ కోవిడ్ కారణంగా అందరూ నిరాడంబరంగా పండుగ జరుపుకున్నప్పటికీ ఈ సంవత్సరం గ్రాండ్గా జరుపుకునేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రజమం చూస్తుంది 26 అడుగుల మట్టి వినాయకుడు. మనం ఉన్నాం లోయ ట్యాంక్బండ్లోని గోగ్రీన్ గణేష్ అసోసియేషన్ దగ్గర. మరి ఇక్కడ వినాయకుని ఎలా తయారు చేశారు, నిమజ్జనం ఎలా ఉండబోతుంది, దాంతోపాటు మట్టి వినాయకుని సెలెక్ట్ చేసుకోవడానికి కారణమని తెలుసుకుందాం. అమూల్యన్న, చాలా సంవత్సరాల నుంచి మీరు భిన్న ఆకారాల్లో రూపాల్లో వినాయకుని పెడుతూ ఉన్నారు, ఈసారి ఏ కాన్సెప్ట్ తీసుకొచ్చారు, ఎలా ఉంది రెస్పాన్స్? స్వామివారిని ఈసారి ప్రత్యేకంగా మనం బాల రూపంలో చూపించి, ఎందుకంటే పిల్లలు స్కూల్కు మొదలవుతున్నాయి కాబట్టి బాల రూపంలో చూపెట్టి, ఒకప్పుడు మన సముద్రంలో కానీ చెరువులో కానీ తుంగలాంటిది వెళ్ళేది, స్వామివారి నిమజ్జనంగా తొలగిపోయేది అనమాట. అయితే ఈ కరోనా మహమ్మారిని కూడా స్వామివారు అనుచేయాలన్నట్టు ఈసారి ప్రత్యేకంగా నిమజ్జనానికి తీసుకెళ్తున్నాం అనమాట. మనం ఎప్పుడు ఇక్కడే విసర్జనం చేసేది, ఈసారి ప్రత్యేకంగా తీసుకెళ్తున్నాం అనమాట. ఇప్పుడు హైకోర్టు చాలా సీరియస్గా చెప్పింది కేవలం మట్టి వినాయకులను మాత్రమే నిమజ్జనం చేయాలి అనేసి. సో మీరు చాలా సంవత్సరాల నుంచి మట్టినే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు, ఎట్లా అనిపిస్తుంది హైకోర్టు డిసిషన్ మీకు? హైకోర్టు డిసిషన్ తీసుకున్నదని అంటే ఇక అది ఎందుకనంటే ఇక బాగుంటుంది కాబట్టి, ఎందుకంటే మేము కూడా ఇక్కడే చేసేవాళ్ళం. హైకోర్టు డిసిషన్ ప్రకారం మనం కూడా అక్కడికి తీసుకెళ్తే బాగుంటుంది. చాలామంది ఏంటంటే మట్టి చేస్తే అంత దూరం పోతుందో లేదో, వానకి ఏమన్నా అవుతుందో లేదో అని అంటున్నారు. మనం కూడా ఒక రూపంలో తీసుకెళ్ళి ఒక మెసేజ్ ఇవ్వాలి, చూద్దాం మనం కూడా అన్నట్టు వాళ్ళకి చూపించడానికి మనం ఇట్లా ఊరేగింపు తీసుకెళ్తున్నాం అనమాట. ఎన్ని రోజులు టైం పట్టింది వినాయకుని తయారు చేయడానికి, ఎక్కడ తయారు చేస్తారు, నిమజ్జనం ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, మెయిన్గా ఎంత ఎంత మట్టి వాడేది, ఎట్లా? ఈసారి ఏంటంటే ఇక పని వాళ్ళని కూడా ఎక్కువ పెట్టాము అనమాట, ఎందుకంటే ఇక్కడ ఇక లోకల్ అది బోనాలు ఉన్నాయి అనమాట. ఇక 15 ఆగస్టు ఉండే ఉండేప్పటికీ సరే అన్నారు. ఇక మనుషులను ఎక్కువ పెట్టడం జరిగింది. 22 రోజుల్లో చేసి ఇచ్చారనమాట. మెయిన్గా యూత్కి ఎక్కువ కలర్ఫుల్ లైట్ల మధ్యలో ఉండే వినాయకుడు అంటే ఎక్కువ ఇష్టం. మన మట్టి వినాయకుడు పెట్టుకున్నారు, జనాలు ఎట్లా ఉంటారు, ఏమంటారు? లేదండి, జనాల గురించి ఏమో కానీ మేము ఒకటే కాన్సెప్ట్ జనాలు అందరికి ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే, మనం మంచిగా మట్టి వినాయకుడిని పెట్టుకొని మంచిగా మనం చేసుకుంటే బాగుంటుంది. ఈ ప్యాస్టోరా ప్యాలెస్తో చేయకుండా, వాటర్ మొత్తం పాడు కాకుండా మనకు మంచిగా చేసుకోవాలని చెప్పేసి అనుకుంటాం. ప్రతిసారి ఎవ్రీ ఇయర్ మురళన పెడతారు, అందరం కలిసి బాగా మెయింటైన్ చేస్తాం దీన్ని. ఇంకా ఆయననే ఇది కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది మన డిబిఆర్ మిన్స్లో. మన ఇది అప్రాక్సిమేట్ 22 డేస్ దాకా పట్టింది మేడం. ఇది ఒక 15 to 20 మెంబర్స్ దాకా ఉండేయండి ఈజీగా. ఇంకా కోవిడ్ పోలేదు, ఎక్కడో కదా కోవిడ్ అనేది మనకు అనిపిస్తూనే ఉంది. మరి భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? చాలా పెద్ద వినాయకుడు, చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు, ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు మీరు? అవుతుంది, సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకున్నాము, శానిటైజేషను మళ్ళా మన చెకప్ అంతా చేస్తూనే ఉన్నాం. రెగ్యులర్గా మేము మెయింటైన్ చేస్తున్నాం అంతా కరెక్ట్గానే. పోలీస్ వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా బాగానే సహకరిస్తున్నారు. సీసీ కెమెరాలు ఆల్సో మెయింటైన్. ప్రజెంట్ సిచ్యువేషన్లో యువత ఎక్కువ మట్టి వినాయకుని ప్రిఫర్ చేయరు, కాకపోతే పొల్యూషన్ని వాతావరణాన్ని కాపాడేందుకైతే ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రం మట్టి వినాయకుని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి హైదరాబాద్లో ఇదే కాదు, చాలా ఏరియాలలో మట్టి వినాయకులు కనిపిస్తున్నాయి, బట్ ఇంత పెద్ద ఆకారంలో మాత్రం ఇదే మొదటిదిగా కావడంతో అయితే చాలామంది వచ్చి ఇక్కడికి విజిట్ చేస్తున్నారు. సో ప్రికాషన్స్ కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసిన పరిస్థితి, పోలీస్ ఇన్స్ట్రక్షన్ కావచ్చు, ఇటు నివాకుల సైడ్ నుంచి కూడా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మాస్క్లు వేసుకున్నారా లేదా అనేది మాత్రం ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మిత్రులతో మనకు 6 న్యూస్ హైదరాబాద్.